ఈరోజు మనం ఆలోచించబోయే అంశం నీ భక్తి ఏ లాభ సాధనంగా ఉంది అర్థమవుతుందా నీ భక్తి ఏ లాభాన్ని ఆశించి ఉంది అంటే భక్తి ఎందుకు ఉంది నువ్వు ఎందుకు భక్తుడవయ్యావు భక్తురాలవయ్యావు అని అర్థం ఎందుకంటే ఈరోజు భక్తులు నానా రకాలుగా ఉన్నారు లోకములో ఎక్కువ పర్సెంట్ భక్తులు ఎలా ఉన్నారంటే కేవలం అవసరానికి మాత్రమే దేవుడు అనే ఆలోచనతో ఉన్నారు కదా దేవుడు అవసరం ఎప్పుడు అవసరం మనిషికి దేవుడు అంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు అందరూ ఆపద ముక్కులవాడు ఆపద బాంధవుడు ఆపదలో బంధు ఎవరై అంటే దేవుడే అందుకే దేవుణ్ణి నమ్ముకుంటారు ఇంకా కొంతమంది ఎందుకు నమ్ముకుంటారంటే కేవలం బ్రతుకు దేరు కోసం నమ్ముకుంటారు అవసరాల నిమిత్తం నమ్ముకుంటారు బ్రతుకు దేరు అంటే ఉద్యోగం చేస్తే జీతం వస్తది దాంతో హ్యాపీగా బ్రతికేయొచ్చు లేదా వ్యాపారం చేసినా బ్రతికేయొచ్చు కానీ పాస్టర్ పని చేస్తే డబ్బులు డబ్బులు వస్తాయి ఇంకేం వస్తది గౌరవం గౌరవం వస్తది ఇంకా హోదా అన్నీ వచ్చేస్తాయి కాబట్టి బ్రతుకు దేరు కోసం బడిపంతులు అనేది ఒకప్పటి రోజులు ఇప్పుడు బ్రతకలేక బడిపంతులు కాదు బ్రతకలేక పాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు అంటే లోకంలో బ్రతుకు అంటే ఇది చాలా గౌరవంగా మర్యాదగా హోదాగా హుందాగా అసలు విస్తారంగా సంపాదించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకే ఇప్పుడు మనం వింటున్న బోధ మనం ఉంటున్న బోధ మనం నమ్ముకున్న బోధ ఇహ సంబంధమైన అవసరాల కోసం నమ్ముకున్నామా లేదా పర సంబంధమైన అవసరాల కోసం నమ్ముకున్నామా ఒక వచనాన్ని చూసి మనకు ముందుకు వెళ్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదవండి ఈ జీవిత కాలము మట్టుకే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల నిరీక్షించువారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు అంటే ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏంటి ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఇంకేదో ఉంది మరొక జీవితం ఏదో ఉంది ఈ జీవిత కాలం మట్టుకే అంటే మరొక జీవిత కాలం మట్టుకు కూడా మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచాలి ఈ జీవిత కాలం అంటే నువ్వు భూమి మీద బ్రతికే 60 70 ఏళ్ల జీవిత కాలము కొరకే ప్రభువునందు నిరీక్షణ ఉంచితే ఆ ఏమంటున్నాడు మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంది ఎక్కువ సంఘాల్లో దేనికోసం నమ్ముకుంటున్నారు చెప్పండి ఎక్కువ సంఘాల్లో దేనికోసం నమ్ముకుంటున్నారు చెప్పాలి మన కొండోలు వేరే సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాం తెలుసు మీ అందరికీ స్థలం ఒకళ్ళు డొనేట్ చేశారంట ఎందుకు చేసి ఉంటారు చెప్పండి వాళ్ళకి వాక్యం పెద్దగా తెలియదు దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు అక్కడ ఒక పోడియం ఉంది 45,000 45,000 ఈ బల్ల ఎంతయ్యా 2,000 3,000 3,000 ఈ బల్ల 45,000 పోడియం ఒకళ్ళు డొనేట్ చేశారు దానం చేశారు ఎందుకు చేసి ఉంటారు చెప్పాలి దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఈ జీవిత కాలము మట్టుకే టెంట్లు ఉన్నాయి అక్కడ పెద్ద టెంట్లు మామూలుగా అయితే మనం అద్దెకి తెచ్చుకుంటాం కదా ఏ చర్చి ఫంక్షన్ అయినా ఎవరైనా అద్దె తెచ్చుకుంటారు అవి కూడా దానం చేశారంట దేవుడికి దేవుడికేనా దేవుడికి చేస్తే ఏమొచ్చింది దేవుడికి ఒక టెంట్ దానం చేస్తే దేవుడు 4 టెంట్లు ఇస్తాడు అందుకని దానం చేస్తారు అంటే ఈ జీవిత కాలము మట్టుకే ఎందుకంటే వాక్యం సరిగా అర్థం కాలేదు వాక్యం అర్థమైతే ఈ జీవిత కాలం మట్టుకు దేవుణ్ణి నమ్మకూడదని కాదు ఈ జీవిత కాలములో నీకు కావాల్సినవి ఆయన చూసుకుంటాడు కానీ దీనికంటే ఇంపార్టెంట్ అయిన జీవితం మరొకటి ఉంది అది శాశ్వత కాలం ఉండే జీవితం
ఆ జీవితకాలం కొరకు ప్రభువును నమ్మాలి. ఆ జీవితకాలములో నువ్వు ప్రవేశించాలంటే ఈ జీవితకాలములో ఏం చేయాలో అది చేయాలి. దానికోసమే ప్రభువును నమ్మాలి. కానీ ఈరోజు బోధలన్నీ మారిపోయిని కారణం ఏంటి అయ్యానంటే ఈ జీవితకాలములో పాలు పొందటానికి మాత్రమే బోధకులుగా మారిన వారు విశ్వాసులుగా మారిన వారు ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ కొన్ని విషయాలు తిమోతి గారికి చెప్తున్నాడు. 6వ అధ్యాయము తిమోతి గారికి రాసిన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుదామా. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. ఆగండి అక్కడే. ఎవడైనా అంటే బోధకుడేనా? ఎవడైనా అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? బోధకుల గురించి. బోధకులు ఎవడైనా బోధకుడు వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను రెండో మూడో ఉంది అక్కడ మూడు ఉంది కింద ఏముంది ఫుట్ నోట్లో అండి. హితవాక్యాలంటే ఆరోగ్యకరం. మరి అనారోగ్యకరమైన బోధ కూడా ఉంటుందా? ఏమంటే బోధలో ఆరోగ్యకరమైన బోధ ఏంటి? అనారోగ్య ఆహారములు అంటే ఈ పదార్థాలు తింటే ఆరోగ్యం ఉంటుంది, ఈ పదార్థాలు తింటే అనారోగ్యం వస్తుంది. కొంతమంది కొన్ని వస్తువులు పడవు కదా, అది తింటే జలుబు చేసిద్ది, ఇది తింటే వేడి చేసిద్ది, ఇది తింటే గ్యాస్ వచ్చిద్ది, ఇలా అంటూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి అవి మంచిది కాదు. బోధలో హితబోధ ఏంటి? హితవాక్యం ఏంటి? అంటే ఆరోగ్యకరమైన బోధ ఏంటి? మీకు అర్థమవుతుందా? అంటే బోధలో రెండు రకాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? బోధలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైన బోధ, అంటే నీ ఆత్మను శుద్ధి చేసి పరలోకానికి చేర్చే బోధ, ఇది ఆరోగ్యకరమైన బోధ. అనారోగ్యకరమైన బోధ అంటే నిన్ను నరకానికి పంపించే బోధ. అదే వాక్యం, వాక్యం ఏం మారదు కానీ భావం మార్చేస్తాడు. అందుకే ఎవడైనా వచ్చి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడ్ల. అంటే వేరే వాళ్ళు వచ్చి ఉపదేశిస్తారా? ఉపదేశిస్తారు. ఏం బోధ అంటే యేసుక్రీస్తు వారి పేరే చెప్తారు, బైబిల్లో వాక్యాలే చూపిస్తారు, కానీ నిన్ను నరకానికి పంపించే బోధన చేస్తారు. భిన్నమైన బోధ. భిన్నమైన బోధ అంటే ఎలా ఉంటుంది? భిన్నమైన బోధ అంటే ఉన్న వాక్యానికి అర్థాన్ని మార్చేసి శరీర సంబంధమైన అర్థాన్ని దానికి ఆపాదించి చెప్పే బోధ. వాక్యాలు చూపించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడికి ఇవ్వండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా చెప్పటం వల్ల ఇదిగో గొట్టలు గొట్టలుగా కానుకలు వచ్చేస్తాయి, గొట్టలు గొట్టలుగా గిఫ్ట్లు వచ్చేస్తాయి. అద్దె దీంట్లో ఉంటూ ఇది ఉంటుందో ఊడిద్దో తెలియక సతమతం అయిపోయే కర్మ ఉండదు ఆ బోధ చేస్తే. ఇక్కడ హ్యాపీగా బతికేస్తాం, అవసరమైతే ఏసీ హాల్ తీసుకొని కూడా మన వాక్యం చెప్పుకోవచ్చు. ఏ వాక్యం చెప్తే? అనారోగ్యకరమైన బోధ చేస్తే. అది అనారోగ్యకరమైన బోధ అని మీకు ఇప్పుడు తెలియదు, ఎప్పుడు తెలిసిద్ది? నరకంలో కళ్ళు తెరిచినప్పుడు తెలిసిద్ది. అప్పటిదాకా ఈ బోధ మాయగారు చెప్పినంత బోధ ఇంకెవ్వరు చెప్పరు. అందుకే దేవుడు ఆశీర్వదించబట్టే మేము ఏసీ రూమ్లో ఏసీ హాల్లో బోధ చేసుకోగలుగుతున్నాం. వాళ్ళని దేవుడు ఆశీర్వదించలేదు కాబట్టి ఆ రేకుల షెడ్లో అద్దింట్లో వాళ్ళు వాక్యం చెప్పుకుంటున్నారు అనుకుంటారు. అంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అంతా. ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చే బోధది. అందుకే యేసుక్రీస్తు యొక్క ఆరోగ్యకరమైన బోధను మీ దగ్గరికి తేకుండా ఏమంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు ఇష్టంగా ఉంటాయా మనకు కష్టంగా ఉంటాయా చెప్పాలి? ఇష్టమా? ఊరుకోండి. బిర్యానీ ఆరోగ్యమా అనారోగ్యమా?
చికెనో మటనో అనారోగ్యమా ఆరోగ్యమా? అనారోగ్యం కదా. అవి ఇష్టమా వెజ్ ఇష్టమా? వంకాయ దోసకాయ పచ్చిమిరకాయ గోంగూర ఆకుకూరలు ఏం ఆకుకూరలు అనిపించింది కదా మనకి, టేస్ట్ ఉండదు పెద్దగా కదా. అంటే అనారోగ్యాన్ని ఇచ్చేయి ఇష్టం. మద్యం ఆరోగ్యం ఇచ్చిద్దా అనారోగ్యం ఇచ్చిద్దా? అనారోగ్యం ఇష్టమేనా తాగేవాళ్ళు అందరికీ? ఇష్టమే. ఇంకా జరదాలు గుట్కాలు సిగరెట్లు బీడీలు చుట్టలు ఇంకేమున్నాయి? డ్రగ్స్, ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయా అనారోగ్యాన్ని ఇస్తాయా? ఆరోగ్యాన్ని ఇచ్చే వాటి కంటే ఇష్టంగా వాటిని తీసుకుంటారు. అంటే అనారోగ్యాన్ని ఇచ్చే వాటి మీద ఇష్టం ఎక్కువ, ఆరోగ్యాన్ని ఇచ్చే వాటి మీద ఇష్టం తక్కువ. మనకి రోగం వస్తే తగ్గించే ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్లు కానీ ఆ మందు కానీ టేస్టీగా ఉంటుందా? ట్యాబ్లెట్ చేదుగా ఉంటుందా? స్వీట్ స్వీట్గా ఉంటుందా? పాపిన్స్ తిన్నట్టు ఉంటుందా? ఉండదు కదా. కానీ జనానికి నచ్చదు. ఏంటండి ఇక్కడ ఉజ్జీవం లేదు, అల్లెలూయ లేదు, స్తోత్రం లేదు. ఎవరు చెప్పాడు ఎక్కడన్నా బైబిల్లో అనమన్నారా? అనారోగ్యకరమైన బోధ ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నా అలవాటు పడిన వాళ్ళకి? రుచి పసి లేదు ఇక్కడ, అసలు ఏమీ స్పందన లేదే, ఎవ్వరు మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటారు కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి బోధ ఇక్కడికి ఎవడన్నా దిస్తే తిమోతి అని చెప్తూ పౌలు గారు ఏమంటున్నాడు, ఉపదేశించిన ఎడల నాలుగో వచనం, వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. నా సంఘంలో ఎంతమంది ఉన్నారు? నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎందుకు నా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు? నేను కరెక్ట్గా బోధిస్తున్నాను కాబట్టి. నీ సంఘంలో తక్కువ మంది ఎందుకున్నారు? నీకు వాక్యం సరిగ్గా తెలియదు కాబట్టి. నేను గొప్ప ఉండని గర్వంగా ఉంటాడా? ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంఘ కాపరి ఎలా ఉంటాడు? గర్వంగా ఉంటాడు. నా ఆడికి ఏం తెలియపోయినా వాదాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడి హృదయం నిండా గర్వం నిండుంటుంది కాబట్టి. అలాంటి వాళ్ళు ఉంటారు తిమోతి, జాగ్రత్త. వాళ్ళు వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల ఏం జరిగిందంట? వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధరగును, వీటి మూలముగా అసూయ, కలహము, కలహము, దూషణలు, దూషణలు, దురభిమానములు, దురభిమానములు, చెడిపోయిన మనస్సు కలిగి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, దైవభక్తి, దైవభక్తి, లాభ సాధనమను, ఏ లాభం? దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. దైవభక్తి లాభానికి ఒక పనిముట్టుగా వాడుతున్నారు. అర్థమవుతున్నాయా మీకు? దైవభక్తి లాభమా నష్టమా చెప్పాలి. దైవభక్తి మీకు లాభం ఉందా నష్టంగా ఉందా? లాభం లేదు. ఏమండి సంపాదించేది 500, 1000 రూపాయలు సంపాదించామనుకోండి, ఇంటి ఖర్చులు ఏంటి, బాకీలు ఏంటి, ఏదన్నా ఫంక్షన్ వస్తే ఆటికయ్యే ఖర్చు ఏంటి, ఇవన్నీ కాక అదిగో వ్యాన్ కొనాలంట డబ్బులంట, సంఘంలో వారం వారం టిఫిన్ అంట, లేదా పలాన చోట పరిచర్యకంట ఆయిల్కి డబ్బులంట. ఈ డబ్బులన్నీ అటు వాడాలా? ఇప్పుడు లాభమా నష్టమా చెప్పండి? లాభమా నష్టమా? దైవభక్తి వల్ల నీకు లాభమా? ఎక్స్ట్రా ఖర్చు అవ్వాలా? నీ ఇంట్లో ఖర్చు కాక ఈ సంఘానికి కొంత ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి నీకు నష్టం వస్తుందా లాభం వస్తుందా చెప్పాలి. లాభమా నష్టమా? ఏం చెప్పట్లా, లాభం నష్టం అంటారా? నష్టమే కనపడుతుంది కదా, కానీ వాళ్ళకి లాభం. ఎందుకు? నువ్వు సంఘానికి రాకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు వచ్చి కనపడతా ఉండవు. నీ వ్యాపారం బాగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించిన దాంట్లో దశం భాగం ఇయ్యి, ఇంకా వీలైతే ఎక్కువ ఇచ్చి. ఇప్పుడు ఆడు రాకపోయినా సంఘానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ జీవితం ఎలా నాశనం అయిపోయినా లోకంలో అభివృద్ధి చెందుతూ ఉంటున్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి చెందే కొద్దీ ఇక్కడ అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి నష్టమేం కాదు, కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ భక్తిగా ఉంటూ వాక్యానుసారమైన బ్రతుకు గడుపుతూ దేవుని పరిచర్య కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే నష్టమా లాభంగా అనిపించింది? అది అప్పుడప్పుడు అనిపించదు. ఈ ఒక్కసారి నేను ఈ పోతేనే అందరు ఇస్తున్నారుగా,
రాజుగారి గంగానంలో పాలు పోసినట్టు కదా తెలుసుగా కథ ఈ ఒక్కసారి నేను ఈపోతే ఏమైంది చాలా ఖర్చులు ఉన్నాయి కదా నాకు అనిపిస్తా ఉంటది ఎందుకంటే నష్టం అనిపిస్తుంది కాబట్టి కానీ జనానికి దైవ భక్తి ఎలా ఉందంట లాభ సాధనం అనుకొను వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అంటే దేవుని భక్తిని ఈ లోకములో సంపాదించుకోవటం కోసం ఉపయోగిస్తున్నారు అలాంటి బోధ అనారోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన బోధ కాదు అది ఆరోగ్యకరమైన బోధ చేదుగా ఉంటది నీకు ఆరోగ్యకరమైన బోధ కష్టంగా ఉంటది పాటించడానికి ఉదయాన్నే అందరూ లేవలేకపోతున్నారు ఏంటి నిద్రమ తొదిరించుకోలేరా అని తిట్టాను అనుకో ఏందండి ఈయనా పుద్దాకలు అలా చెప్తాడు కష్టంగా ఉందా లేదా చాలా మందికి ఉంది లేవలేని వాళ్ళకి కదా టయానికి రారేంటి ఆయనకి పని పాట లేదు వస్తాడు మనకి పనులు ఉండవా ఏంటి తిట్టుకుంటున్నారా లేదా ఎందుకు ఇది మంచిదా చెడ్డదా మీ టయానికి రాలేదు అనుకోండి ఊరికే నాకేమన్నా నష్టమా నాకేమన్నా నష్టమా లేదు కదా మరి ఎందుకు రమ్మని గొడవ చేస్తాడు చెప్పాలి ఎందుకు దేవుడు క్రమాన్ని పెట్టాడు కదా క్రైస్తవుడు అంటే క్రమాన్ని చూపించేవాడు మాదిరి చూపించేవాడు కానీ మాదిరి చూపించేవాడే మాదిరి తప్పితే ఇంకెవరు పాటిస్తారు చెప్పండి అందుకే తిమోతి గారికి దొంగ భక్తులు ఉన్నారనైనా జాగృతగా ఉండు ఎలాంటి బోధ పడితే అలాంటి బోధ సంఘంలోనికి తానివ్వద్దు ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధ ఉంది అనారోగ్యకరమైన బోధ ఉంది అది ఏ బోధ భిన్నమైన బోధ ఆ బోధ చేసేవాళ్ళు కేవలం దైవభక్తి లాభ సాధనం అనుకునేవారు భక్తిని కూడా వ్యాపారంగా ఆలోచించి లాభాలు కావాలని అనుకునేవారు బైబిల్లో ఒక భక్తుడు కనపడతాడు మనకి 8వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథంలో మీకు తెలిసిన ఆయనే మీ ఫ్రెండే అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం సీమోను అను ఒక మనుషుడు లోగడా పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను ఎవడైనా సీమోను గారడీ వాడని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది ఆ పదాన్ని కాసేపు మర్చిపోండి సీమోను అనే ఒక మనుషుడు సమరయ ప్రాంతంలో పట్టణంలో ఏం చేస్తున్నాడు గారడీ అని చెప్పకండి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఏమనుకుంటున్నాడంటే తాను ఎవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచటం అంటే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఆశ్చర్యకరుడిలాగా కనపడుతున్నాడు దేవుడు ఆ గారడీలు చేయొచ్చు అనే మాట రాయించలేదు అనుకుందాం కాసేపు మర్చిపోదాం ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మన పక్కనే నిలబడి నన్ను ఎందుకులే మళ్ళీ పక్కనే నిలబడి మీ పాస్టర్ గారికి ఏమి సూచక్రియలు మాత్కార్యాలు స్వస్థతవరాలు లేవు నా దగ్గర ఉన్నాయి అని నీకు పలాని రోగం ఉందమ్మా ఇట్రా అని చెప్పేసి వెంటనే ప్రార్థన చేసి తగ్గించేసాడు అనుకో మీరందరూ దేనికి గురి అయిపోతారు విభ్రాంతికి గురవుతారు కదా ఇక్కడ ఎవరన్నా కాలు పనిచేయని వాళ్ళు అంటే కుంటి వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే పిలిచేసి వెంటనే కళ్ళు తెప్పించినట్టుగా తెప్పించాడు అనుకుందాం ఈ సీటు నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆయన కూర్చోబెడతారా లేదా చెప్పండి రెండు మూడు ఇన్సిడెంట్లు మీ కళ్ళ ముందే జరిగించాడు అనుకోండి ఏం చేస్తారు దేవుని శక్తి లేకపోతే ఇవన్నీ ఎలా చేయగలడు అనిపించిద్దా లేదా మనకి ఖచ్చితంగా అనిపించింది ఇప్పుడు అనిపించదని మీరు నోటితో అన్నా అది నిజంగా ఇక్కడ జరిగితే మీరు ఖచ్చితంగా నా సీట్ని అతనికి నన్ను తోసేసి అతన్ని కూర్చోబెట్టి నువ్వు ఎంత మంచి బోధన్నా చేయి మాకు అనవసరం ఇక్కడ జరిగిందా లేదా అది చెప్పు ముందు నువ్వు చేస్తావా నేను చేయలేను అయితే వెళ్ళిపో అంటారా అనరా ఆ స్టేజ్ అలా ఉంది సమరయ పట్టణం అంతా విభ్రాంతికి గురైపోతుంది అయితే కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి అంటే ఇంకా అతని మీద దృష్టి పెట్టారు ఏమనుకొని పెట్టారు
దైవాంశ సంభూతుడు దేవుని శక్తితోనే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. అర్థమైందా? ఈరోజు ఇలాంటోళ్ళు ఈ దేవుడి పేరు చెప్పి యేసుక్రీస్తు వారి పేరు చెప్పి చేశారు అనుకో, ఈయన ఆ పేర్లేం వాళ్ళు అక్కడ కాకపోతే వాడకపోయినా జనాలు ఏమనుకున్నారు? దేవుడు నన్ను పంపించాడని చెప్పుకోలేదు కానీ గొప్ప ఉండని చెప్పుకున్నాడు. వాళ్ళేమనుకున్నారు? దేవుని మహాశక్తి, దేవుడు ఈయన రూపంలో దిగొచ్చాడు, లేకపోతే దేవుడు దేవతగా ఈయన్ని పంపించాడు, లేకపోతే ఇవన్నీ ఆయన చేయలేడు అని అందరూ ఆశ్చర్యచకితులయ్యి విభ్రాంతిని ఉందారంటే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందు అలాంటివి జరిగినట్టుగా చూపించాడు కదా. ఇప్పుడు ఒరిజినల్ వచ్చాడు అదే ప్రాంతానికి, అదే పట్టణానికి, సమరయ పట్టణానికి. ఆయన పేరు ఫిలిప్ గారు. ఆయన వచ్చాడు, ఏం చేశాడు? అతడు బహుకాలము గారడి చేయుచు, అతడు బహుకాలము బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి, ఎవరు నమ్మారు? ఆ ప్రాంతంలో ఉన్నవారు, సమరయ ప్రాంతంలో ఉన్నవారు అందరూ నమ్మారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, అంత మాత్రమే కాక మరో కార్యక్రమం కూడా చేశాడు ఆయన. వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. సువార్త ప్రకటిస్తూ ఈయన అద్భుతాలు మహత్కార్యాలు కూడా చేస్తున్నాడు. అందరూ బాప్తిస్మం పొందారు. నాకు పోటీ ఎవడో వచ్చాడు అనుకున్నాడు. అప్పటిదాకా ఆ ప్రాంతానికి హీరో ఎవరు? సీమోను గారే కదా. ఆయన ఎందు లక్ష్యం ఉంచారు. ఇప్పుడు లక్ష్యం మారింది, గురి మారింది. ఎటువైపు మరలింది? తుఫాను తీరం దాటింది, దిశ మార్చుకుంది. అప్పుడు ఈ వార్త ఎవరికి వెళ్ళింది? సీమోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సీమోను కూడా ఏం చేశాడంటే వచ్చి ప్రత్యక్షంగా చూశాడు. ఏం చూశాడు? ఫిలిప్ గారు చేస్తున్న సూచక్రియలు మహత్కార్యాలన్నీ చూశాడు. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. విభ్రాంతి నొందింది ఎవరెక్కడ? ఎవరైతే ఆ సమరయ పట్టణస్తులు అందరినీ విభ్రాంతికి గురి చేశాడో, ఆ విభ్రాంతికి గురి చేసిన ఆయన ఫిలిప్ గారు చేస్తున్నవి చూసి నాది డూప్లికేట్ అని ఇప్పుడు అర్థమైపోయింది. ఇది ఒరిజినల్. అంటే అతను అప్పటిదాకా చేసింది ఏంటి? మ్యాజిక్. గారడి అంటే మ్యాజిక్, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమకు గురి చేయటం గారడి. దాని టెక్నిక్ చెప్పలేదనుకోండి ఎలా జరిగిందో అబ్బా అని ఆశ్చర్యపోతాం. ఇదేమి లేదు సింపుల్ అని ఎలా చెప్పగానే ఓ ఇంతేనా అనిపించింది. కానీ దేవుడు సహాయంతో చేసిన మహత్కార్యాలు రియల్గా జరిగినాయి కాబట్టి అసలు రియల్గా జరగటానికి ఈయన కారణమని ఆయనకు అర్థమైపోయి వెంటనే వచ్చేసాడు. ఫిలిప్పుని వెంబడిస్తూ నాకు కూడా బాప్తిసం ఇచ్చే అన్నాడు. ఇప్పుడు ఈ సీమోను అనే ఆయన ఫిలిప్ గారి దగ్గరకు వచ్చి, ఫిలిప్ గారు మంచి దైవజనుడే కదా, దేవుని చేత పంపబడినవాడే కదా, మరి అలాంటి ఫిలిప్ గారి దగ్గరకు వచ్చి సీమోను బాప్తీసం పొందాడు, ఇప్పుడు దేవుని జనాంగం అయిపోతాడా, అయ్యాడా లేదా? అర్థమవుతుందా లేదు మీకు? సీమోను ఫిలిప్ గారి దగ్గర బాప్తీసం పొందాడు. ఫిలిప్ గారంటే మామూలు ఆయన కాదు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల తర్వాత ఆళ్ళకి శిష్యుడు. ఏడుగురిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏడుగురిలో ఒకడు ఫిలిప్ గారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర బాప్తిసం పొందాడంటే సామాన్యమా అని మనం అనుకుంటే పొరపాటు కదా. ఎవరి దగ్గర బాప్తిసం పొందినా వాక్యానుసారమైన బాప్తిసం పొందాడా, స్వార్థం కోసం బాప్తిసం పొందాడా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు సీమోను పొందిన బాప్తిసం నిజంగా దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి పాపాలన్నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నా కోసమే ప్రభువారు సిలువలో మరణించాడని ఇవన్నీ విని అర్థం చేసుకొని నేను పాపినని గ్రహించి బాప్తిసం పొంది పాత జీవితాన్ని సమాధి చేసుకొని కొత్తగా జన్మించాడా? ఫిలిప్ గారు చేస్తున్న సూచక్రియలు మహత్కార్యాలు చూసి ఇలాంటివి బాప్తిసం పొందితే నాకు కూడా వస్తాయనే ఉద్దేశంతో పొందాడా? నాకు కూడా వస్తాయనే ఉద్దేశంతో, అంటే స్వార్థమా కాదా?
ఇది ఆరోగ్యకరమైన బోధ అనారోగ్యకరమైన బోధ అనారోగ్యకరమైన బోధ ఈ బాప్తిసం పొందితే దేవుని లెక్కలో నిత్య జీవంలో ఈయన పేరు రాయబడదు అలా ఫిలిప్ గారిని వెంటాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈయన చేసేయన్నీ ఈయన ఎలా మ్యాజిక్ చేస్తున్నాడు ఈ మ్యాజిక్లు అన్నీ తెలుసు కదా ఈయన కూడా నాలాగే ఉన్న మ్యాజిక్ చేస్తున్నాడా నాకు తెలియని కొత్త మ్యాజిక్లు ఏమన్నా నేర్చుకొని చేస్తున్నాడా ఏమన్నా నేను గమనిస్తూ ఈయన వెంటాడుతూ ఉన్నాడు సీమోను ఫిలిప్ గారిని అదే సమయంలో ఈ బాప్తిజం పొందిన సంగతి యెరూషలేములో ఉన్న పేతురు గారికి యోహాను గారికి తెలిసింది వీడు బాప్తిజం పొందిన ఏ ప్రాంతంలో సమరయ అనే ప్రాంతంలో సమరయ ప్రాంతంలో బాప్తిజం పొందారు కొంతమంది ఫిలిప్ గారి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళకి బాప్తిజం ఇచ్చాడన్న వార్త యెరూషలేములో ఉన్న అపోస్తలులకు తెలిసింది అపోస్తలులు వెంటనే ఇద్దరిని పంపించారు సమరయ పట్టణానికి వాళ్ళిద్దరూ పేతురు గారు యోహాను గారు ఎవరి మహాభక్తులు వాళ్ళు గౌరవపదంగా మనం మాట్లాడుకోవాలి ఒరే పేతురుగా ఒరే అబ్రాంగా అనకూడదు అర్థమైందా గారు పెడితే చాలా మంచిది కదా సీనియర్లు మహాభక్తులు కాబట్టి ఓకే పేతురు గారు యోహాను గారులను పంపించారు పంపించినప్పుడు వాళ్ళు ఆ విషయం అంతా తెలుసుకొని ఏం చేశారు సమరయ వారు 14వ వచనం దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి వారు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి అప్పుడు పేతురు యోహాను వారిని వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి ఎవరు పరిశుద్ధాత్మను పొందింది ఆ సమరయలో ఎవరెవరైతే బాప్తిజం పొందారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారు ఈ విషయం అంతా వెంటుండి చూస్తున్నాడు ఎవరు సీమోను చూసి వెంటనే వాళ్ళందరూ ఫ్రీగా పొందారు పరిశుద్ధాత్మని వీళ్ళు వచ్చి చేతు నుంచి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ వచ్చేసాడు ఇప్పుడు ఇతను ఏం చేశాడు సీమోను అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ద్రవ్యం అంటే డబ్బు పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్టు ఈ అధికారము నాకు ఇయ్యడని అడిగాను ఏమడిగాడు ఇప్పుడు వీళ్ళు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వచ్చాడు ఆ బాప్తిజం పొందిన వాళ్ళ మీదకి వాళ్ళు వేరే వాళ్ళ మీద చేతులుంచితే పరిశుద్ధాత్మ రాడు అలా వచ్చేటట్టయితే ఫిలిప్ గారు చేతులుంచి ప్రార్థన చేస్తే వచ్చేసేవాడు కదా ఆ టైంలో కదా అపోస్తలులు వచ్చే చేతులు ఎందుకు ఉంచాల్సి వచ్చింది అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీదకు పరిశుద్ధాత్ముడు రాడు అపోస్తలులు వచ్చి చేతులుంచితేనే వాళ్ళ మీదకు పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ సమయం అండి అర్థమైందా అలా అయితే ఫిలిప్ గారు కూడా చేతులుంచి ప్రార్థన చేసేవాడు కానీ బాప్తిజం మాత్రం ఇచ్చేశారు కానీ పరిశుద్ధాత్ముడు రాలేదు ఇప్పుడు పేతురు గారు యోహాను గారు యెరూషలేము నుండి వచ్చి వీళ్ళ మీద చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని ఎలా అర్థమైందంటే వాళ్ళు భాషలు మాట్లాడి ఉంటారు సూచన కనపడాలి కదా వచ్చాడు అంటానికి ఓకే ఇప్పుడు అపోస్తలులు వచ్చి చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వచ్చాడు అన్న విషయం ఎవరికి అర్థమైంది సీమోనుకు అర్థమయ్యి అయ్యా ఇదిగో ఈ ఈ మీరు కూడా నా మీద చేతులుంచి ప్రార్థన చేయండి అయితే అంత మాత్రమే కాక నాకు ఈ అధికారాన్ని ఇవ్వండి కావాలంటే డబ్బులు లంచం ఇచ్చేస్తాను దేవుడిచ్చిందే ఉచితమైన కృప కదా మనం డబ్బు పెట్టి కొనగలమా మన పరిశుద్ధతను దేవుడి దగ్గర యేసుక్రీస్తు ఒక చుక్క రక్తం విలువ ఎంత అమూల్యము అంటే వెల కట్టలేనంత ఇది ఒక్క రక్తపు చుక్క లేదా ఒక మిల్లీమీటర్ మిల్లీలీటర్లో 100వ వంతు అనుకుందాం 100వ వంతు ప్రపంచంలో ఉన్న ధనవంతు ఇచ్చిన ఆ ఒక మిల్లీలీటర్లో 100వ వంతు కూడా మనం కొనలేం అంత విలువైన ఆ రక్తంతో ఉచితంగా దేవుడు పరిశుద్ధపరిస్తే ఉచితంగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తే ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని డబ్బులు పెట్టి కొనాలని చూశాడంటే ఎంత స్వార్థపరుడు చూడండి ఇది ఎలాంటి బోధ ఎలాంటి ఆలోచన ఈ సీమోంది ఇందా చదివాం కదా పైన తిమోతి పత్రికలో తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఏమని చదివాం
దైవభక్తి లాభ సాధనం అనుకుంటునే మనిషి ఇతను. ఏ లాభం ఇక్కడ? లోక సంబంధమైన డబ్బును ఆర్జించే లాభం. ఇప్పటిదాకా మ్యాజిక్లు చేస్తూ అందరినీ భ్రమకు గురి చేసి ఇది నిజమే అన్నట్టుగా నమ్మించాడు. ఈ ఫిలిప్పు గారు చేసేది ఒరిజినల్ అని అర్థమైంది. ఫిలిప్పు గారి కంటే గొప్ప వాళ్ళు ఇంకా ఇద్దరు వచ్చారు. వీళ్ళు చేతులు ఉంచితే ఫిలిప్పు గారు కూడా చేయలేని అద్భుతాలు మహత్కార్యాలు చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్లోకి వస్తున్నాడు కాబట్టి ఆయన్ని కొనుక్కోవాలనుకున్నాడు. కొనుక్కొని ఏం చేస్తాడు చెప్పండి సీమోను గారు? ఒకవేళ వీళ్ళు ఇచ్చారు అనుకుందాం, ఏం చేస్తాడు? ఆయన దాకా ఎందుకండి? దేవుడు మనకు కూడా ఆ శక్తి ఇప్పుడు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇచ్చాడు అనుకోండి, ఏ శక్తి? పరిశుద్ధాత్మ మహత్కార్యాలు చేసే శక్తిని ఇచ్చాడు అనుకోండి. అపోస్తలులకు ఇచ్చిన శక్తిని మనకి ఇచ్చాడు అనుకోండి, మనం భక్తిగా ఉంటామా భక్తిహీనలం అయిపోతామా? గుడ్ల మీద చేసుకొని చెప్పండి, భక్తిహీనం అవుతాం భక్తిగా ఉంటామా? ఖచ్చితంగా భక్తిహీనం అయిపోతాం. ఆ శక్తి అవసరం, డబ్బిస్తే చాలు చెడిపోటానికి కదా. కోటి ఇచ్చాడు అనుకో దేవుడు ఈ రాత్రి మీ ఇంట్లో, అలా మూట వేసాడు అనుకోండి, తెల్లారిపాటికి చెప్పండి, తెల్లారిపాటికి కోటి మంది ఎతికినా దొరకం. ఎందుకు? ఆల్రెడీ ప్లాన్లు చాలా ఉంటాయి, డబ్బు వస్తే ఏమేం చేయాలనేది ఇమాజినేషన్లో చాలా ఉంటాయి మనకి. ఒక్కొక్కటి అమలు పరచడానికి ఎక్కడ ఉంటే కుదరదు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అడుగుతారు కాబట్టి మనం దూరంగా వెళ్ళిపోయి ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు కదా. ఏవి లేదు కాబట్టి దేవుడికి దొరికామంతే. ఉంటే దేవుడికి కూడా దొరకం, అది మన యొక్క కెపాసిటీ. ఆయన ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు? ఇప్పటిదాకా మ్యాజిక్లు చేస్తున్నాను, ఏదో ఒక రోజు ఈ మ్యాజిక్ బయటపడిద్ది, ఓ సింతేనా అనుకుంటారు. ఇదైతే రియల్గా జరుగుతుంది. పైగా ఈ పరిశుద్ధాత్మ వీళ్ళు చేతులు పెడితే వస్తున్నాడు కాబట్టి, ఈయనుంటే ఇంకా గొప్ప శక్తి వచ్చింది కాబట్టి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. డబ్బులు ఇచ్చి నాకు ఇచ్చేయండి ఈ అధికారాన్ని అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు? 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని పొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించు, అంటే వెండి నాణ్యాలు ఇచ్చి కొనటానికి ట్రై చేశాడు. నీతో కూడా వెండి నశించిద్దంటే ఇడు ఎక్కడికి పోతాడని అర్థం. నశించేది ఎక్కడ? రేపు డబ్బేమి మనతో పాటు రాదు, ఇతను కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి. నీ వెండి నీతో కూడా నశించునుగా, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. అంటే నిజంగా దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే నాకు పరలోకం కావాలి అనే ఉద్దేశ్యముతో హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన హృదయం ఘోరమైన వ్యాధితో ఉంది. ఆ గారడీ సీమోను హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట శుద్ధిగా లేదు. ఎందుకంటే వాక్యాన్ని అంగీకరించి పాపిని అనుగ్రహించి పాపక్షమాపణ కోసం బాప్తిజం పొందలా, మరి ఎందుకు పొందాడు? డబ్బు సంపాదించడానికి ఇదేదో మార్గం చాలా బాగుంది. ఈ మార్గంలో నేను కానీ ఈ కార్యక్రమాలు చేస్తే ఇంకెవ్వడో ఆక్షేపణ పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలోకి దిగాడు. అప్పుడు పేతురు గారు, నీ హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేదు కాబట్టి ఏం చేస్తావంటే, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఒకవేళ అంటున్నాడేంటి? ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ విషయంలో చేసిన పాపం. పేతురు గారికి ఇంకా క్లారిటీ రాలా. ఒకవేళ ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది వేడుకుంటే, ఎందుకంటే బాప్తిజం పొందలేదు, నిజమైన బాప్తిజం ఆయన పొందలేదు. నిజంగా ఇప్పుడైనా నీ హృదయం మారి మారు మనసు పొంది క్షమాపణ అడిగి, దేవుడిని అయ్యా నేను పాపిని ఇది తెలియక చేశాను, డబ్బు సంపాదన కోసం చేశాను, నిజంగా నేను ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నానని ఒకవేళ నువ్వు అడిగితే, పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడు కాబట్టి, ఒకవేళ మారు మనసు పొందితే నిన్ను కరుణిస్తాడేమో ప్రార్థన చేసుకో అన్నాడు. నిజంగా ఆ స్టేజ్లో ఒకవేళ నిజంగా మారితే దేవుడు క్షమిస్తాడండి. కానీ
ఈ దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే జలుబొత్నరా అని చెబితే చీదిపెట్టి అన్నట్టుంది కదా అయ్యా జలుబు కారుతుంది తీసుకో శుభ్రంగా ఉంటా అంటే నువ్వే వచ్చేది అంటే అట్లా ఉంటది చెప్పండి ఏమంటున్నాడు సీమోను కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నది ప్రవక్త కదా మరి పేతురు గారు చేదైన పైచ్యంలో ఉన్నావు నీకు బాగా పైచ్యం పట్టిందిరా సీమోను ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు అయినా దేవుడు క్షమిస్తాడు ఒకవేళ మారు మనసు పొందని ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఫైనల్ గా అప్పుడు ఈడేమంటున్నాడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా నేను ప్రార్థన చేయను మీరే నా కొరకు వేడుకోండి అంటున్నాడు ఎవరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అడిగితే వాళ్ళ పాపాలు క్షమిస్తాడా ప్రభు వాడి పాపాలు క్షమించాయా అని నేను చేస్తే క్షమిస్తాడా చెప్పండి ఎవరి హృదయం ప్రభు తట్టు తిరుగుతుందో ఎవరి హృదయంలో మారు మనసు పుడుతుందో వాళ్ళ పాపాలని వాళ్ళు అడిగితే క్షమిస్తాడు దేవుడు వాళ్ళ తరపున మనం రికమెండేషన్ చేస్తే క్షమించడు మీరే వేడుకోండి నా తరపున అంటున్నాడు దానికి కావాలంటే డబ్బులు ఇస్తానని ఉంటాడే మళ్ళీ ఎంత దరిద్రుడు చూడండి ఏ లాభ సాధనం కోసం ఈ సీమోను బాప్తిసం పొందాడు ఏ లాభ సాధనం కోసం పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు ఏ లాభ సాధనం కోసం ప్రభువు క్షమించే విధంగా ప్రార్థన చేయండి అన్నాడు అస్సలు మారు మనసు లేదు దేవుని భయం అస్సలు లేదు లోకములో సంపాదించటం కొరకే ఇతను బాప్తిసం పొందాడు ప్రభువు దగ్గరికి వచ్చాడు ఇలాంటి గారడి సీమోన్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఈరోజు ఈరోజే ఇందాకే అందిన వార్త ఎంతమంది సీమోన్లు చూపిస్తాను ఫోన్లో గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో ఉన్న నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది మందిరంలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశి బాబు శ్యామ్ సంపత్ వర్గాలు గొడవకు దిగాయి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నాయి పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు ప్రార్థనలు నిర్వహిస్తుండగా శ్యామ్ సంపత్ వర్గం వచ్చింది చర్చిలో ప్రార్థనలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ సంపత్ వర్గానికి చెందిన కెన్నడీ పాస్టర్ తెలిపారు గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రార్థనల విషయంలో రెండు వర్గాల ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఏదైతే చర్చిలో ఈరోజు ఆదివారం కావడంతో ప్రార్థనలు నిర్వహించేందుకు రావడం జరిగింది అయితే చర్చిలో ప్రార్థనలు నిర్వహించే హక్కు తమకే ఉందంటూ ఒక వర్గం ఆందోళనకు దిగింది ఈ నేపథ్యంలోనే మరో వర్గం కూడా అక్కడికి చేరుకుంది మీరు ఎలాగా ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు ఈ ప్రార్థనలు నిర్వహించే హక్కు తమకు మాత్రమే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా వాదనకు దిగడంతో చర్చిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అయితే మొత్తం మీద పరదేశి బాబు ఏదైతే ఏఎల్సీకి సంబంధించి పరదేశి బాబు శ్యామ్ సంపత్ వర్గానికి సంబంధించినటువంటి పాస్టర్లు ఈ వివాదానికి దిగారు దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగినటువంటి పరిస్థితి కుర్చీలతో ఒకరిపై ఒకళ్ళు కుర్చీలు విసిరేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో కుర్చీలన్నీ పగిలిపోయిన కుర్చీల విజువల్స్ అయితే మనం చూడొచ్చు చర్చి ఆవరణలోనే ఒకసారిగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి పాస్టర్లు అలాగనే వాళ్ళ వర్గీయులు గొడవ దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భారీ స్థాయిలో భక్తులు వస్తారు ఈ నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి గొడవ చూడటంతో ఒకసారిగా అందరూ కూడా ఆందోళనకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది ఏం జరుగుతుందో ఏందో తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పరదేశి బాబు వర్గానికి చెందిన బాబురావు పాస్టర్ చర్చిలో ప్రార్థనలు చేయడానికి వచ్చారు ఇదే సమయంలో కోర్టు ఏదైతే చర్చిలో ప్రార్థన చేసేందుకు తమకు అనుమతి ఇచ్చిందంటూ శ్యామ్ సంపత్ వర్గానికి చెందిన కెనడీ పాస్టర్ కూడా రావడం జరిగింది దీంతో రెండు వర్గాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అయితే వెంటనే ఏదైతే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు అరండలపేటకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా రెండు వర్గాలని కూడా చెదరగొట్టడం జరిగింది పోలీసు ఏదైతే చర్చి కాంపౌండ్లో చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఏదైతే మనం చర్చి కాంపౌండ్ చూసుకున్నట్లయితే చర్చి కాంపౌండ్లోనే పోలీసులు భారీ స్థాయిలో ఉన్నారు అలాగనే చర్చి కాంపౌండ్ బయట కూడా
పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించారు. ఎందుకంటే రెండు వర్గాలకు సంబంధించిన వారు ఏ క్షణంలోనైనా మళ్ళీ మరొకసారి గొడవకు దిగుతారన్న ఒక సమాచారంతో పోలీసులు ఇక్కడ భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలీసులు రావడంతో ఉదయం ప్రార్థనలు అయితే ముగిశాయి. అయితే మళ్ళీ 10 గంటల సమయంలో ప్రార్థనలు చేయడానికి రెండు వర్గాలు రెడీ అయిన నేపథ్యంలో రెండు వర్గాలను కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పాస్టర్లను ఏదైతే అరండలపేట పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పాస్టర్లకు సంబంధించి ఎవరికి ప్రధానంగా ఈ నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రార్థనలు చేసుకునే హక్కు ఉంది. అలాగనే కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో ఆ కోర్టు ఆర్డర్ తీసుకుని శ్యామ్ సంపత్ సంపత్ పాస్టర్ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. మరోవైపు పరదేశీ బాబు వర్గం కూడా పోలీస్ స్టేషన్లకు చేరుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అరండలపేట పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే 10 గంటలకి మళ్ళీ ప్రార్థనలు నిర్వహించుకునే సమయం కావడంతో ఈ 10 గంటల సమయంలో ఏం జరుగుతుందనే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే పోలీసులు మాత్రం ఎవరు ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పట్టడానికి వీల్లేదు. ఎవరికైతే ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉందో వాళ్ళు మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలి. రెండో వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి వివాదానికి దిగడానికి వీల్లేదని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం రెండు వర్గాలతో పోలీసులు చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 10 గంటల సమయంలో మళ్ళీ గొడవ జరగకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది భక్తి లోక సంబంధమైన ధనాపేక్షతో చేసిన భక్తి అంటారా, పరలోకం కోసం చేసే భక్తి ఇది? మీరు చెప్పండి తీర్పు, ఏ భక్తి ఇది? లోక సంబంధమైన ధనాపేక్ష కోసమే, డబ్బు సంపాదన అసలు ఆశే లేదనుకోండి గొడవ ఎందుకు పడతారు? పడతారా? గొడవ పడతారా? పడరు. ఎందుకు? దేవుడికి అప్పచెబుతాడు. ఎందుకంటే ఎవరితో మనం గొడవ పడకూడదు. ఏమన్నాడు? ఇందాక చదివాం కదా అల్లరి తిమోతి పత్రికలో చదివాం కదా 6వ అధ్యాయంలో. అలాంటి తప్పుడు బోధలు చేసేవారి వలన ఏమేం జరుగుతాయి అన్నాడు చూడండి. అసూయ, అసూయ వలనే కదా కొట్టుకు తెచ్చారు. నేను చెప్పాలంటే నేను చెప్పాలి. ఎందుకు? ఏ భక్తులు నశించిపోతారు, నరకానికి పోతారు, నేను చెప్పకపోతే అనే బెంగ ఎవరు చెబితే కానుకలు వాళ్ళకే వస్తాయి. బాగా వచ్చే డబ్బులు వచ్చే సంఘం కదా అది, జీతం ఎక్కువ ఇస్తారు బాగా. ఆత్మలు నశించిపోతాయి నేను చెప్పకపోతే, ఆడైతే తప్పుడు బోధ చేస్తాడనే బోధ కోసం కొట్లాట, అధికారం కోసమా? అధికారం కోసం అండి. అందుకే అల్లరి, ఇంకేముంది అక్కడ? కలహము, దూషణలు, దురభిమానములు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి భక్తిహీనులై సత్యహీనులై దైవభక్తి లాభసాధన మనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. భక్తి లేదు, భక్తి నటిస్తున్నారు. ఒకవేళ భక్తి ఉంటే ఏ భక్తి అది? లోకములో సంపాదించుకోవాలనే భక్తి. పౌలు గారిని అరెస్ట్ చేస్తారు, తెలుసు కదా ప్రభు గారి ప్రయాణాలు విన్నాం. ఫేస్తో అనే ఒక ఆయన పౌలు గారిని జైల్లో ఉంచి అతను ఒకసారి పిలిపించుకొని మాట్లాడాలనుకుంటాడు. ఎందుకు మాట్లాడాలనుకుంటే ఒకసారి ఒక సందర్భం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదుల రాజైన దృష్కిల్లాను తన భార్యతో దృశ్యల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును జైల్లో నుంచి పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గుర్చి అతడు బోధింపగా వినెను. ఏ బోధ విన్నాడు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని పౌలు గారి చేత పిలిపించుకొని మరీ విన్నాడు. అంటే ఏ ఉద్దేశం ఉంటుంది చెప్పండి. జనరల్గా ఏంటి విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తుని నమ్మటం వల్ల మాకు వచ్చిన లాభం ఏంటి అనే విషయం, ఆ సబ్జెక్టు పౌలు గారు ఎవరికి చెప్పాడు? ఫేలిక్స్కి చెప్పాడు. ఓకే. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశానిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా, అయిపోలేదు ఇంకా, విశ్వాసం గురించి చెప్పించుకోవటానికి పిలిపిస్తే నీతి అంటే ఏంటి? తర్వాత
ఆశా నిగ్రహం అంటే దురాశ పడకూడదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు క్రీస్తుని అంగీకరించటమే నీతి. దురాశ పడకూడదు, ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుకుండగా, అంటే యేసుక్రీస్తు వారు ఒకరోజు వస్తారు, వచ్చినప్పుడు ఒక్కొక్కరిని నిలబెడతాడు, తాటదీస్తాడు, తేడా చేసిన వాళ్ళని అనే విషయాలు చెప్పుచూ ఉన్నాడు. ఇంకా పూర్తి చేయలా. ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, అంటే నా తాట కూడా తెస్తాడా, నువ్వేం తక్కువేం కాదని చెప్తున్నాడు. నేను రాజును కదా, అయితే ఆయన రాజులకు రాజు అనగానే భయం వేసింది. ఆ భయం వేసి ఏం చేశాడు, ఇప్పుడు చాలే ఇంకా, అంటే ఓనుకు పడుతుంది ఇక, ఇప్పటికి చాలే అని వెళ్ళు అని, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండెను. 2 సంవత్సరాలు ఇలా చేశాడు. ఏమండి అంటే ఆ టైంలో భయం వేసింది, ఇంకా తర్వాత భయం విడిచేశాడు. ఏదో దొరికిద్ది, దీనివలన ఏదో దొరికిద్ది, ద్రవ్యము దొరుకునని ఆశించి. ఏ ఉద్దేశంతో పౌలు గారిని పిలిపించుకొని వాక్యం వింటున్నాడు? పరలోకం వచ్చిందనా, ఇక్కడేదో సంపాదించుకోవచ్చనా? చెప్పాలి, పరలోకం కొరకైతే కాదు. నిజమైన వాక్యం వింటున్నప్పుడు భయం వేసింది, వెంటనే వెళ్ళిపోయాడు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఏదో ఈయన వల్ల లాభం వచ్చిద్దని మాటి మాటికి పిలిపించుకొని ఏదో కాసేపు సంభాషణ చేస్తున్నాడు. కాలక్షేపం బఠానీలు అన్నట్టు వాడుకుంటున్నాడు. పౌలు వల్ల తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, అంటే లోక సంబంధంగా ఏదో ఆలోచించాడే తప్ప పరలోకానికి వెళ్ళటానికి ఈయన చెప్పే మాటలు నాకు ఉపయోగపడతాయి అనే ఆలోచన ఫేలిక్స్కి లేదు. గార్డీ సీమోన్ చూస్తే అలా అయిపోయాడు, ఫేలిక్స్ చూస్తే ఇలా అయిపోయాడు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన బోధ చేస్తున్నప్పుడు యూదుల్ని వాక్యంలో నడిపించవలసిన శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా సేమ్ ఇలాగే ఉన్నారు. తెలుసు కదా 23వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు శాస్త్రులు, పరిచయుల గురించి మాట్లాడుతూ ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు యేసు జనసమూహమునతోను తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను, పరిచయులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి. ఏమండి, వీళ్ళు చాలా బెటర్ కదండి ఇప్పుడు బోధకుల కంటే. యేసుక్రీస్తు వారే వాళ్ళు చెప్పినవి మీరు గైకొనండి అంటున్నారంటే వాళ్ళు వాక్యం విషయంలో కరెక్టే చెప్తున్నారనేగా. శాస్త్రులు, పరిచయులు చెప్పు వాటిని మీరు గైకొనండి అంటే వాళ్ళు కరెక్ట్గా వాక్యం చెప్తున్నారు, కానీ వాళ్ళు పాటించరు, అంతే తేడా. ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు బోధకులు వాక్యం కరెక్ట్గా చెప్పరు, పాటించను, పాటించరు. అంటే ఇప్పుడున్న బోధకుల కంటే ఆ రోజు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న శాస్త్రులు, పరిచయులే చాలా బెటర్ కదండి. నమ్మినోడు చక్కగా వాళ్ళు చెప్పిన వాక్యం పాటించినోడు ఆడన్న బాగుపడతాడు. వీళ్ళు బాగుపడరు, విశ్వాసుల్ని బాగుపడనీరు. ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు కేవలం దేనికోసం బతుకుతున్నారు? దేనికోసం? దైవ భక్తి, లోక సంబంధమైన లాభ సాధనం అనుకునే ఆలోచనతో భక్తిలోకి వచ్చారే తప్ప, సరైన భక్తిలో ఉంటే మనకి ఇవన్నీ ఉండవు, ఈ లగ్జరీస్ ఉండవు, ఈ సుఖాలు ఉండవు. త్యాగంతో చేయాలి అనే ఆలోచన నిజంగా ఉంటే, దీనివల్ల మనకి పరలోకం వస్తుందనే ఆలోచన ఉంటే ఇవన్నీ ఎందుకు సంపాదించుకుంటారు చెప్పండి? సంపాదించుకుంటారా? సంపాదించు. గారడి సీమోన్లు అయిపోయారు అందరూ. శాస్త్రులు, పరిచయులు కంటే దిగజారిన స్థాయిలో ఉన్నారు ఈరోజు చాలామంది బోధకులు. ఈ కొట్లాట చూశారు కదా ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. వాళ్ళు క్రైస్తవులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బోధ గురించి నేను బోధించాలంటే నేను బోధించాలని ఆరాధన జరుగుతున్న సమయంలో గొడవలు పడి స్టేషన్కి వెళ్ళి ఆరాధనే ఆపేశారంటే, ప్రార్థనే ఆపేశారంటే, వాక్యమే ఆపేశారంటే అది లేకపోయినా పర్లేదు, మా అధికారం మాకు కావాలి. లోక సంబంధమైన ఈ అధికారం ఎందుకు? ఇందాక మొదటి వర్తమానంలో అన్నాడు, ఎవడైనా నిన్ను పొగిడితే నువ్వు అయిపోయేవే కదా. మరి ఎందుకు? పొగడ్తల కోసమే కదా వాళ్ళు, డబ్బు కోసమే కదా వాళ్ళు బోధ.
లేకపోతే భక్తుల మీద ఏమన్నా ప్రేమ, ఆత్మలు నశించిపోతని అనే ప్రేమ ఏమన్నా ఉందా? ఉంటే ఇంటింటికి వెళ్ళన్నా చెప్పుకోవచ్చు బోధ. మందిరమే ఉండాల్సిన అవసరం లేదు. ఏ గృహానికి వెళ్ళినా పోయిన ఆత్మలు నరకానికి పోయి ఆత్మలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి చెబితే ఎవరొకళ్ళు వింటారు, మారుతారు. ఎక్కడ సత్యవాక్యం వినపడుతుందో ఆ చర్చికి వెళతారుగా వెతుక్కొని, అక్కడ మందిరంలో నిలబడి అంగీ చేసుకొని చెబితేనే పరలోకం ఇస్తానన్నాడా? లేదుగా. మరి ఎందుకు ఈ ప్రయాస అంటే కేవలం ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పేది మళ్ళీ వాళ్ళే. డబ్బుంటే నువ్వేం చేయాలో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఏమన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఈ లోకములో డబ్బు ఉన్నవారు ఎవరైనా గర్విష్ఠులు కాక. నీకు అస్సలు గర్వం ఉండకూడదు. ఏదో తిట్టినా నాకు డబ్బు ఉంది కదా అనే గర్వంతో ఏదో ఒకటి అనకూడదు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. శాశ్వత కాలం నీతో ఉండే ధనమందు నమ్మిక ఉంచక అన్నాడా? అస్థిరం అన్నాడా? అస్థిరమైన అంటే స్థిరంగా ఉండదా? చేతులు మారుతూ ఉంటాయి కదా. ధనవంతుడి చేతిలోకి వెళ్తే, వ్యాపారస్తుడి చేతిలోకి వెళ్తే, వ్యభిచారి చేతిలోకి వెళ్తే, నరహంతకుడి చేతిలో కూడా వెళ్తాయి. స్థిరత్వం లేదు. ఆయా చేతులన్నీ మారిపోతూ ఉంటాయి. అస్థిరమైన ధనము కొరకు ధనమందు నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఎవరి మీద? డబ్బు మీద ఉంచాలా, దేవుడి మీద ఉంచాలా? ధనం ఉంటే సుఖంగా అనుభవించలేమా? భక్తి ఉంటే సుఖంగా అనుభవిస్తామా? మనకి సుఖంగా అనుభవించడానికి డబ్బు కావాలా, దేవుడు కావాలి చెప్పండి? ఇక్కడే భూమి మీదే డబ్బు ఉంటే సుఖపడతావా, దేవుడు ఉంటే సుఖపడతావా? ఊరికో నోటి తట్ట అంటున్నారు కానీ డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడని సామెత ఉంది కదా. డబ్బు ఉండాలి, లేకపోతే సుఖాలు ఏడుండయండి. ఈరోజు ఆదివారం కదా, మటనో చికెనో తెచ్చుకోవాలంటే ఏం కావాలి? దేవుడు ఉంటే చికెన్ వచ్చిద్దా, డబ్బు ఉంటే వచ్చిద్దా చెప్పాలి. దేవుని యందు విశ్వాసం ఉంటే పూరేళ్ళు పంపిస్తాడండి, వచ్చింది. ఏలియా గారికి ఏం పంపించాడు? నాన్ వెజ్, వెజ్. ఇది వారానికి ఒకసారా, రోజున? బా, దేవుని యందు నమ్మిక ఉంచితే రోజు కావాలంటే వచ్చేసింది. నువ్వు సుఖంగా అనుభవించటానికి కావలసిన ధారాళంగా ఇస్తా అంట, కొదువుగా కూడా ఇవ్వడంట. ఎవరి మీద నమ్మకం ఉంచితే? డబ్బు మీద. పోనీ డబ్బు మీద నమ్మకం ఉంచావు, డబ్బు వచ్చింది ఉంచావు, ఈలోపు నీకు షుగరో బీపీయో ఏదో వచ్చేసింది, తినకూడదన్నాడు డాక్టరు, డబ్బు ఉంది కానీ తినగలవా? అదే దేవుడి మీద నమ్మకం ఉంచితే హ్యాపీగా తినగలవు. అదే చెప్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి. ఏమని? డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అస్థిరమైన డబ్బు మీద నువ్వు నమ్మకం పెట్టుకోకూడదు. దేవుడి మీద నమ్మకం పెడితే నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆ విశ్వాసం నువ్వు ఆయన మీద ఉంచినప్పుడు ఇస్తాడు. ఈమెను చూద్దాం ఉంచుతానంటే కుదరదు. మనం ఇదే దేవుడితో వాదన. ఆయన ఇస్తే నేను ఉంచుతానంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. నేను ఇస్తే ఉంచుతానంటే దరిద్రుడు అని అర్థం. అర్థమైందా? ఏమంటున్నాడు వారు? ఇంకా కింద, వారు వాస్తవమైన జీవనమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ధనవంతులకు ఆజ్ఞాపించు. ఏమని ఆజ్ఞాపించమన్నాడు? నీ ధనంలో ఇతరులకి పాలు ఇవ్వాలి, భాగం ఇవ్వాలి, ఇంకా ఔదార్యము గలవారు, సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. ఎందుకయ్యా ఇవన్నీ ఇవ్వాలంటే? వాస్తవమైన జీవనం సంపాదించుకోవటానికి. ఏ, ఇది వాస్తవమైన జీవనం కాదా? ఇది మాయ జీవితం. ఈ జీవితం వాస్తవం కాదు, భ్రమ, కళ, మాయ. ఇంతలో కనపడతాం, ఇంటికి వెళ్ళగానే మాయమైపోతే ఏమైపోయాడు? 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 బాడీ ఆడే ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది? కంట్లో నుంచి వెళ్ళిందా, చెవుల్లో నుంచి వెళ్ళిందా, ముక్కులో నుంచి వెళ్ళిందా, నోట్లో నుంచి వెళ్ళిందా?
కళ్ళు తెరుచుకొని ఉంటారు కొంతమంది చనిపోగానే అంటే ఆత్మ కళ్ళల్లో నుంచి వెళ్ళిపోయింది అందుకే కళ్ళు తెరుచుకున్నారని చెప్తారు ఏది చూసినట్టే కదా విన్నారు ఈ మాట వెంటనే కళ్ళు మూసేస్తారు ఆత్మ వెళ్ళిపోయింది డోర్ క్లోజ్ కదా వాస్తవమైన జీవనం కోసం సంపాదించుకోవడానికి డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేయమంటున్నాడు నీ ధనంలో ఇతరులకు పాలి పాలి ఇంకా సత్కార్యాల నిమిత్తం ధర్మకార్యాల నిమిత్తం ఔదార్యం కలిగిన వారై ఉండాలి అంటే డబ్బు ఇక్కడ కూడబెట్టుకోవద్దు ఎందుకంటే పూర్తి విశ్వాసం నీకు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ధనం సంపాదించుకోమని చెప్తుంటే అక్కడ ధనం ఎలా సంపాదించుకోవాలంటే ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఖర్చు పెట్టు లోకములో ధనం సంపాదించుకోవడానికి దేవుణ్ణి వాడుకోవద్దు కానీ ఈ రోజు దేవుణ్ణి వాడుకుంటూ ధనాపేక్షతో ధనం సంపాదించుకునే బోధకుల శాతం పెరిగిపోయిందండి రోజు రోజుకి పరలోకం సంగతి ఎవరు చూసి వచ్చాడండి అన్నాడు బోధకుడే మరి అసలు బోధకుడు ఎలా అయ్యావు డబ్బు సంపాదించడానికి ఎప్పుడో చాలా కాలం క్రితం అన్నాడు ఒక ఆయన మరి పెద్దోడు బాగా చదువుకున్నాడండి ఉద్యోగం చేస్తున్నాడు ఫారెన్లో సెట్ అయ్యాడు చిన్నోడు దేనికి పనికి రావట్లేదు మీ అమ్మట చెప్పుకొని పాస్టర్ చేయండి అంటున్నాడు అంటే పనికిరానివాడిని ఏం చేయాలి పాస్టర్ చేయాలి ఎందుకు పాస్టర్ అయితే ఏమొచ్చింది దేనికి పనికి రావట్లేదుగా ఎట్టన్న వస్తే వాడు గొప్పడైపోతాడు అంటే పాస్టర్ అంటే మీకేమి రావా ఫారెన్ నుంచి అని అడుగుతున్నారు చాలామంది షాపు వదిలిపెట్టి వెళ్తాను కదబ్బా ప్రార్థన ఉందండి ఈరోజు నేను ఉన్నంటే ఎంత ఇస్తారేంటి ఎంత ఎవరు మేమే ఇస్తామంటే ఇదేంటి ఆశ్చర్యపోతున్నారు ఎందుకు అందరూ ప్రార్థనకి వెళ్తే డబ్బులు వస్తాయి మేము డబ్బులు ఖర్చు పెట్టి ప్రార్థనకి వెళ్తామంటే నిజమేనంటారా అని నమ్మలేకపోతున్నారు నిజంగా నమ్ముతారా షాపులో పని వదిలి వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళటం ఏంటి విచిత్రంగా నమ్మట్లా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మన పని మనం చేసుకోవాలి ఎందుకంటే వాక్యానుసారం అది డబ్బున్న వాళ్ళని ఏం చెప్తున్నాడు ఇహమందు ధనవంతులైన వారు ఈ అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచకుండా గర్విష్ఠులు కాక వాస్తవమైన జీవనాన్ని సంపాదించుకోవటాన్ని వాస్తవం అంటది నిత్య జీవం దాన్ని సంపాదించుకోవటానికి ఇక్కడ ఉన్న నీ డబ్బుని ఖర్చు పెట్టు నీకు అవకాశం వచ్చింది మరి నాకు డబ్బు లేదండి నేనేం చేయాలంటే నీ శరీరాన్ని సజీవయాగంగా ఇచ్చే దేవుడికి నీ శరీరంతో పనిచేయి ఆ డబ్బు కంటే నువ్వు శరీరంతో చేసిన దానికే ఎక్కువ ఇస్తాడు దేవుడు ఫలం నువ్వే సజీవయాగంగా రమ్మంటున్నాడు కదా నీ డబ్బు కావాలంటున్నాడా నిన్ను సజీవయాగంగా రమ్మంటున్నాడా సజీవయాగంగా నువ్వే నీ శరీరాన్ని ప్రభువుకి పరిశుద్ధంగా సమర్పించుకో అంటున్నాడు కాబట్టి వాస్తవమైన జీవనం సంపాదించుకోవటానికి ఉన్న ధనాన్ని ఖర్చు చేయాలి తప్పుడు బోధలను ఖండిస్తూ ఏం చేయాలి లోకములో బ్రతుకు తెరువు కోసం బోధ చేయకుండా బ్రతుకు తెరువు కోసం ప్రభువును నమ్ముకోకుండా ఈ జీవన సంబంధమైన వ్యాపారం కొరకు వాక్యాన్ని ఉపయోగించుకోకుండా వాస్తవమైన జీవన సంబంధమైన దేవుని కార్యక్రమాలకి మనం వాక్యాన్ని వాడాలి సత్య బోధే చేయాలి ఆరోగ్యకరమైన బోధను చేయాలి దాన్నే మనం పాటించాలి దేవుని చిత్తమైతే మరొక భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం